చేతబడికి మన పురాణాలకు సంబంధం ఏంటి? నిజంగా చేతబడి చేయడం వల్ల వేరే వాళ్ళను మన ఆధీనంలోకి తీసుకురావచ్చా? ఒకవేళ మన మీద చేతబడి ప్రయోగం చేస్తే దాన్ని ఎలా కనిపెట్టాలి, ఎలా నివారించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మాకు ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే భయం అనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ భయాన్ని పోగొట్టే టిప్స్ నేను చెప్తాను. ఫస్ట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అసలు చేతబడి అంటే ఏంటి? కొన్ని తాంత్రిక పద్ధతులను ఉపయోగించి మన మైండ్ సెట్ని వేరే వాళ్ళు కంట్రోల్ చేయడాన్ని చేతబడి లేదా బ్లాక్ మ్యాజిక్ అని అంటారు. ఈ మధ్య కాలంలో ఈ బ్లాక్ మ్యాజిక్ మీద అలాగే ఈవిల్ స్పిరిట్ మీద చాలా ఎక్కువగా సినిమాలు రావడంతో చాలా మంది వీటిని తెలుసుకుందామని ఇంట్రెస్ట్తో ఉంటున్నారు. మీ అందరి కోసమే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక వ్యక్తి బ్లాక్ మ్యాజిక్ లేదా ఈవిల్ స్పిరిట్కి గురయ్యారు అని తెలుసుకోవడం ఎలా? దీనికి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. సడన్గా కోపం రావడం, ప్రతి చిన్న విషయానికి ఆరవడం, ఎక్కువగా ఆకలి వేయడం, నైట్ అస్సలు నిద్ర పట్టకపోవడం, ఏది పడితే అది మాట్లాడుతూ ఉండడం, కడుపు అంతా నొప్పిగా ఉండడం, ఈ లక్షణాలు కనుక కనిపిస్తే వారిపై చేతబడి ప్రయోగం చేయబడింది అని అర్థం. అసలు ఈ చేతబడి అనేది లేనే లేదు అనుకున్న వాళ్ళకి ఇది నిజమైన నిరూపించడానికి కొన్ని వేదాలు, పురాణ ఆధారాలు కూడా ఉన్నాయి. అథర్వణ వేదంలో ఈ చేతబడి ప్రస్తావన ఉంది. అలాగే మనకు మొత్తం 72 తాంత్రిక పుస్తకాలు కూడా ఉన్నాయి. సో మన దగ్గర తాంత్రిక పుస్తకాలు ఉన్నాయి కదా అని మనం కూడా చేతబడి నేర్చుకుని మనం కోపంగా ఉన్న వారిపై ప్రయోగిద్దాం. ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే వాటన్నింటినీ పుష్టిలో పెట్టేయండి. ఎందుకంటే చేతబడి నేర్చుకోవడం అంత ఆషామాషి ఏం కాదు. ఆ విద్యను నేర్చుకోవాలంటే చాలా కఠినమైన నియమాలను పాటించాలి. ఈ రోజులో అలాంటి నియమాలను పాటించడం 95% ఎవ్వరి వల్ల కాదు. చేతబడి వారిని పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక 4 టిప్స్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మైండ్ ఎప్పుడు ఫ్రీగా ఉంచుకోవాలి. వర్క్ ప్రెషర్ కానీ వేరే టెన్షన్స్తో కానీ మన మైండ్ అస్సలు డిస్టర్బ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం మెంటల్గా ఎప్పుడైతే వీక్గా ఉంటామో అప్పుడే నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సెకండ్ వన్, మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి. ప్రతిదానికి భయపడుతూ అయ్యో ఏదో అయిపోద్ది అనుకునే వాళ్ళు ఈ చేతబడికి చాలా త్వరగా ఆవాహనం అయ్యే ఛాన్స్ ఉంది. సో మెంటల్గా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. థర్డ్ వన్, మనం ఉండే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే నెగిటివ్ ఎనర్జీ మన దరిదాపుల్లో కూడా రాదు. ఫోర్త్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ అండి, బట్ మనం ఎవరూ దీన్ని చెయ్యం. అదే ఇంట్లో దీపారాధన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించడం. పూర్వం మన పూర్వీకులంతా కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి దీపారాధన చేసేవారు, బట్ మన జనరేషన్లో అలా పూజలు చేసేవారి కరువు అయిపోయారు. ఇలా ఇంట్లో నిత్యం పూజలు దీపారాధన చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏమీ చేయలేదు. సో ఈ 4 టిప్స్ని బాగా గుర్తుపెట్టుకోండి, చేతబడి మన దరిదాపుల్లో కూడా రాదు. బ్లాక్ మ్యాజిక్ని ఎలా నివారించాలి? ఆల్రెడీ మన మీద ఎవరైనా చేతబడి ప్రయోగం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ మాంత్రికుని కలవాలి? ఇవేగా మీ డౌట్స్. ఎవరిని కలవాల్సిన పని లేకుండా దీనికి రెమెడీ ఏంటో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇలాంటి దుష్టశక్తులను మటుమాయం చేయడంలో మొదటగా ఉండేవి హనుమాన్ బడబారణ స్తోత్రం, 2 నారాయణ కవచం, 3 ఖడ్గమాల. ఈ 3 స్తోత్రాలను భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల చేతబడి లాంటి దుష్టశక్తుల నుండి బయటపడవచ్చు. లేదు వీటి వల్ల కూడా మాకు ప్రయోజనం లేదు అనుకునేవారు వారాహి అమ్మవారిని కానీ లేదా ప్రశ్చింగర అమ్మవారిని కానీ ఉపాసన చేయడం వల్ల 100% చేతబడి లాంటి దుష్టశక్తుల నుండి బయటపడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి చేతబడి వల్ల ఇబ్బంది పడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పిరిచువల్ వీడియోస్ కోసం మా హరివం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.